కపిల్ చిట్ ఫండ్స్ ఆఫీసులో మనుబోలు మహిళల నిరసన. గూడూరు కపిల్ చిట్ ఫండ్స్ లో రిటైర్డ్ ఏఎస్ఐ మనుబోలు వెంకట సుబ్బారెడ్డి గారు 50 నెలలు 10,000 రూపాయల చొప్పున కట్టారని, ఆయన మరణించారని, అది 26 ఫిబ్రవరికి పూర్తయిందని, కట్టిన సొమ్ము తిరిగి ఇవ్వలేదంటూ బుధవారం గూడూరులో కపిల్ చిట్ ఫండ్స్ కార్యాలయంలో ఆయన కుమార్తెలు, భార్య ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న గూడూరు వన్ టౌన్ ఎస్ఐ బ్రహ్మనాయుడు గారు సమస్యను మేనేజర్ ప్రసాద్ నాయుడుతో మాట్లాడి పరిష్కరించారు. దీంతో మహిళలు శాంతించారు. ఎస్ఐ గారు మాట్లాడుతూ, ఇటువంటి కంపెనీలో మీరు డబ్బులు పెట్టి మోసపోవద్దని సలహా ఇచ్చారు. ఇలాంటి కేసులు రోజు వింటున్నామని తెలిపారు. గూడూరు కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్ ప్రసాద్ నాయుడు మహిళల ఆందోళన పైన వివరణ ఇచ్చారు. కపిల్ చిట్ ఫండ్ ఎవరిని మోసం చేయదని, త్వరలో అందరికీ పేమెంట్లు చేస్తామని చెప్పారు. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని, ఇవ్వాల్సిన వారికి తప్పకుండా ఇస్తామని చెప్పారు. మనుబోలు మహిళలకు 2 నెలల్లో పేమెంట్ ఇస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. రిపోర్టెడ్ బై రంగనాథ్, ప్రజెంటెడ్ బై శైలజ, పీటీవీ. చాలా పనులు ఉంది. ఇది కపిల్ చిట్ ఫండ్ ఏందో, ఈ కథ ఏందో సార్? 1 ఇయర్ నుంచి ట్రబుల్ సార్. 1 ఇయర్ నుంచి డైలీ ఒక 3 మెంబర్స్ కంటిన్యూ గొడవే. కొంచెం కంప్లైంట్ చేయట్లేదు. వస్తాం ఎక్కడ పని చేయాలా? పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తామంటే ఇచ్చిపో. నేను కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్ని. నా పేరు ప్రసాద్ నాయుడు, గూడూరు బ్రాంచ్. ఇక్కడ కొంతమంది ఏదో బ్రాంచ్కి ఏదో ఇబ్బంది జరుగుతుందని అనుకుంటున్నారు. మీరు ఏమి ఇబ్బంది పడకూడదు. నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, మాకు రావాల్సిన అమౌంట్ 4 కోట్లు ఉంది. ఇంతకుముందు మేనేజర్లు వెహికల్ తప్పు పులుతులు చేయకుండా వెహికల్తో గ్రూపులు పెట్టిన దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అవి వేరే ఇబ్బంది లేదు. మనకు ఇవ్వాల్సింది 1.5 కోట్లు ఉంది. మనకు రావాల్సిన 4 కోట్ల డబ్బు ఉంది. పేమెంట్ డిలేగా రావట్లేదు వల్ల మనకు ఇప్పటివరకు కొంచెం లేట్ అవుతుంది పేమెంట్లో. మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏదంటే, మనం 8 రోజులు డిలే అయితే 8% వడ్డీ వేసి కూడా ఇచ్చేస్తున్నాం. 100 కస్టమర్లకి మీకు కావాలని విచారించుకోండి. ఇప్పుడు కూడా అట్లా ఇస్తున్నాము. దీని గురించి మీకేం ఇబ్బంది లేదు.